హిందువుల్లో చాలామంది ఆరాధ్య దైవం రాముడు. రాముడి మీద ఉన్న అనేక సందేహాల్లో ఒకటి, రాముడు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అని. రాముడు ధర్మాన్ని పాటించిన రాజు, ఆయన ప్రాణహింస చేయడు, అలాగే మాంసాహారం కూడా తినడు అని కొందరంటే, ఇంకొందరు రాముడు క్షత్రియుడు, క్షత్రియులకి వేట వినోదం, సో రాముడు జంతువులను వేటాడేవాడు అలాగే మాంసాహారం కూడా తినేవాడు అని అంటుంటారు. నిజానికి వీళ్ళలో చాలామంది రామాయణం చదివి ఉండరు, చాలా వరకు ఎక్కడో వినటం లేదా సినిమాల్లో చూడడం తప్ప. వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాముడి క్యారెక్టర్ కొంత అంచనా వేసి ఎవరికి వారు శాకాహారి లేదా మాంసాహారి అని ఊహించుకొని చెప్తుంటారు. మరి అసలు వాల్మీకి రామాయణం ఏం చెప్తుంది? రాముడు మాంసాహార లేదా శాకాహార అనే విషయాన్ని ఇప్పుడు ఆధారాలతో సహా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శ్లోకం ఒకసారి చూడండి. ఇది ఒరిజినల్ రామాయణమైన వాల్మీకి రాసిన గ్రంథంలోని అయోధ్య కాండలో 52వ సర్గలోని చివరిగా వచ్చే 102వ శ్లోకం. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యని వదిలి వనవాసానికై అడవికి వెళ్ళినప్పుడు వచ్చే శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, వారు ఆకలితో ఉండటం వలన పందిని, లేడిని, దుప్పిని, ఇంకా ఒక నల్లచారల జింకని, ఇలా 4 రకాల జంతువులను వేటాడి చంపి వాటి నుండి తాజాగా ఉన్న మాంసాన్ని కోసుకొని విశ్రాంతి తీసుకోవటానికి సాయంత్రం వరకు ఒక చెట్టు కిందకి చేరారు. సో ఈ శ్లోకం నుండి రాముడు కూడా సాధారణ క్షత్రియుల్లాగా జంతువులను వేటాడేవాడని, అలాగే మాంసాహారం కూడా తినేవాడని తెలుస్తుంది. ఆ తర్వాత చిత్రకూటం చేరినప్పుడు అయోధ్యకాండ 56వ సర్గ 22వ శ్లోకం నుండి లక్ష్మణుడు నివసించడానికి పందిని నిర్మించినప్పుడు గృహప్రవేశంలో వాసుదేవతలకి అర్పించడానికి రాముడు జింక మాంసాన్ని తెమ్మని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు జింకని వేటాడి తెచ్చి మాంసాన్ని కాలిస్తే రాముడు ఆ మాంసాన్ని వాసుదేవతలకి నైవేద్యంగా అర్పిస్తాడు. ఇక దేవతలకి అర్పించిన నైవేద్యాన్ని ఎవరైనా తర్వాత ప్రసాదంగా స్వీకరించి తింటారు. ఇంకా అరణ్యకాండ 44వ సర్గ 27వ శ్లోకంలో రాముడు మాయలేడిని వేటాడడానికి వెళ్ళినప్పుడు మాయలేడికి బాణం వేసి అది రాక్షస మాయ అని తెలిసాక తిరిగి ఆశ్రమానికి వెళ్తుంటే మరొక జింకని చంపి దాని మాంసాన్ని సేకరించి తీసుకుని వెళ్తాడు. సో ఇక వాల్మీకి రామాయణంలోని ఈ స్పష్టమైన ఆధారాలతో రాముడు అనేక సార్లు జంతువులను వేటాడేవాడని, అలాగే మాంసాహారం కూడా తినేవాడని అర్థమవుతుంది. ఈ విషయం తెలియకుండా చాలామంది రాముడు ప్రాణహింస చేయడని, మాంసాహారం తినలేదని చెప్తుంటారు. ఇలా చెప్పడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, నిజమైన రామాయణం వారికి తెలియకపోవటం. రెండవది, తెలిసి కూడా విషయాన్ని తప్పుగా చెప్పటం. దీనికి కారణం రాముడి మీద ఉన్న అభిమానం. ఎందుకంటే రాముడు కూడా సామాన్యుల్లాగా మాంసాహారం తినేవాడంటే అది రాముణ్ణి తక్కువ చేసినట్టు అవుతుంది అని భావించటం. ఇక హిందూ మతంలోని ఒక వర్గానికి చెందిన వారు రాముడు మాంసం తినలేదని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు. వారిలాగే ఇతరులు కూడా మాంసాహారం తినకూడదని మానిపులేట్ చేస్తున్నారు. కొన్ని జంతువులు శాకాహారానికి, కొన్ని జంతువులు మాంసాహారానికి అలవాటు పడ్డట్టు మానవుడు కూడా ఎవల్యూషన్లో 2 రకాల ఆహారాలకు అలవాటు పడ్డాడు. ఎవరికి నచ్చిన ఆహారాన్ని వాళ్ళు తినవచ్చు, అంతేగాని మాంసం తినే వాళ్ళని తప్పు చేసినట్లుగా చూపించడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఇక ఎవరికి నచ్చిన ఆహారాన్ని వాళ్ళు తినండి. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.